హలో మై డియర్ హెల్త్ లవర్స్, మన తాతలు ముత్తాతలు మట్టిలోనే ఆడుకునేవాళ్లు, మట్టిలో నడుస్తూనే వందేళ్లు ఆరోగ్యంగా బ్రతికేవాళ్లు. ఈ జనరేషన్లో మనకు మట్టి అంటే అదేదో చెడ్డ విషయంలా చూడటం అలవాటయ్యింది. మట్టిలో ఆడుకునేవాళ్లను డర్టీ అనే స్థాయికి మన నాగరికత దిగజారింది. మన ప్రపంచమంతా సూక్ష్మ జీవులతో నిండి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మన ఆరోగ్యానికి మన గట్ మైక్రోబయోమ్ ఎలా సహాయపడుతుందో మన మట్టికి కూడా ఒక మైక్రోబయోమ్ ఉంది. ఆ మట్టికి ఉన్న మైక్రోబయోమ్ అనే సూక్ష్మ జీవుల సమూహం మొక్కలను కాపాడుతూ తనను తాను రక్షించుకుంటుంది. ఆ మట్టిని ఇప్పుడు డర్టీ అంటున్నాం, కానీ మన శరీరంలో ఉండే గట్ బ్యాక్టీరియాకి మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియాకి మధ్యలో సంబంధం ఉందని మీలో చాలా వరకు తెలిసి ఉండదు. ప్రకృతి మనకు ఇచ్చింది ఏది చెడ్డది కాదు, పిల్లలు మట్టిలో ఆడుకోవడమే మంచిది. ఎందుకంటే అప్పుడే వాళ్లు మట్టిలోని వివిధ సూక్ష్మ జీవులకు ఎక్స్పోజ్ అవుతారు. అలా అయినప్పుడే వారి శరీరాలలో ఆ చెడు మైక్రో ఆర్గానిజమ్స్ ను తట్టుకునే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వాళ్ల గట్లో బ్యాక్టీరియా వైవిధ్యం కూడా పెరుగుతుంది. మనలో ఉండే బ్యాక్టీరియా మరియు మట్టిలో ఉండే బ్యాక్టీరియా కొంతవరకు ఒకే రకానికి చెందినది. మనం మట్టిలో నడవడం వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియా వైవిధ్యం పెరుగుతుంది. ప్రకృతి మనకు అన్నిటికంటే పెద్ద ప్రోబయాటిక్ సప్లిమెంట్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి వేలుముద్ర వేరుగా ఉన్నట్టు ప్రతి మనిషి గట్ మైక్రోబయోమ్ కూడా వేరుగా ఉంటుంది. అది వారు పుట్టిన పరిస్థితులు, వారు పెరిగిన వాతావరణం, వారు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అసలు మట్టిలో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చూస్తే గనుక, 2004లో లండన్ లో ఒక డాక్టర్ తన లంగ్ క్యాన్సర్ పేషెంట్లకు మట్టిలో ఉండే మైక్రోబ్యాక్టీరియం వ్యాకే అనే ఒక బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేశారు. ఫలితంగా ఆ వ్యక్తి ఇమ్యూనిటీ పెరిగి క్వాలిటీ లైఫ్ పొందారని ఆ డాక్టర్ తమ రీసెర్చ్ పేపర్లో రాశారు. ఈ మట్టిలో ఉండే బాసిల్లస్ కోవాగులస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల డయేరియా మరియు మలబద్ధకం వంటి గట్ సమస్యలు తగ్గుతాయని 9 క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి. దీనితో పాటే మట్టిలో ఉండే ఎన్నో బాసిల్లస్ రకానికి చెందిన ప్రోబయాటిక్ బ్యాక్టీరియా వల్ల గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా లీకీ గట్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తగ్గడానికి అవకాశం ఉందని ఎన్నో పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మట్టి నుండి ప్రోబయోటిక్స్ వస్తున్నాయని మాట్లాడుతున్నాం కదా, మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. ఆ మట్టి నుండి ఫ్రీగా వచ్చే ప్రోబయోటిక్స్ ని కూడా సాయిల్ బేస్డ్ ప్రోబయోటిక్స్ అని మార్కెట్లో అమ్ముతున్నారు. మళ్లీ వీటిని మన గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం పెంచడానికి, మన ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్పి మరీ సేల్ చేస్తున్నారు. మనం మట్టిలో నడిస్తే ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ ని కూడా కొనుక్కునే రోజులు వచ్చేశాయి. మనిషి ప్రకృతికి దగ్గరగా ఉన్నంత వరకు ఇమ్యూనిటీ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంక్రీట్ గోడల మధ్యలో కృత్రిమమైన వెస్ట్రన్ జీవిత విధానానికి అలవాటు పడ్డామో సమస్యలు అక్కడే మొదలయ్యాయి. మనం ఈ మోడర్న్ జనరేషన్ లో చేతికి అంటిన మట్టిని కడుక్కోవడానికి కెమికల్స్ ఉన్న హ్యాండ్ వాష్ ఉపయోగిస్తున్నాం. ప్రతి విషయంలోనూ మన శరీరం పైన కానీ లోపలికి కానీ ఎలాంటి మైక్రోబయోమ్స్ రాని విధంగా మనం కెమికల్స్ పైన ఆధారపడి ఉన్నాం. ఈ నేచురల్ గట్ మైక్రోబయోమ్ మనలోకి వెళ్లడానికి మనం కనీసం నేచురల్ కూరగాయలను, పండ్లను తింటున్నామా అంటే అదీ లేదు, అన్నీ కెమికల్స్ మయమే. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రీయ వ్యవసాయం వైపు, ఆర్గానిక్ ఫుడ్స్ వైపు, అలాగే నేచురల్ లైఫ్ స్టైల్ వైపు మళ్లీ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన గట్ బ్యాక్టీరియా ట్రెండ్ మొదలయ్యాక ఈ గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్ మరియు ప్రీబయోటిక్ ఫుడ్ నుంచి వస్తుంది అని తెలిసాక కూడా చాలా మంది మంచి ఫైబర్ ఉన్న పండ్లు తిందాం, ప్రీబయోటిక్ అందుతుంది అని ఆలోచించట్లేదు. అలాగే ఇంట్లో పెరుగు చేసుకుని పెరుగన్నం తిందాం, ప్రోబయోటిక్ అందుతుందని కూడా అనుకోవట్లేదు. ఈ రెండూ కాదని ఆన్లైన్ లో ప్రీబయోటిక్ సప్లిమెంట్ కొనేసి మళ్లీ అవే కెమికల్స్ ను తింటున్నారు. ఇక సూపర్ మార్కెట్ లోకి వెళ్లి ఫ్రిజ్ లో ప్రీబయోటిక్ డ్రింక్స్ తెచ్చుకుంటున్నారు. అక్కడ ఆ డ్రింక్స్ లో ఉన్న పాలు పాశ్చరైజ్ చేశారని, అలా చేసే ప్రాసెస్ లో ఆ ప్రీబయోటిక్స్ చనిపోతాయని కూడా వాళ్లకు అవగాహన ఉండి ఉండదు. ఇలా మనకు నేచురల్ గా దొరికే వాటిని పక్కన పెట్టి మరీ మనం ఈ కెమికల్స్ ను మునిగి తేలుతున్నాం. మన గట్ హెల్త్ కోసం ప్రకృతి మనకు కావలసినన్ని ఆహారాలను ఇచ్చింది. మంచి కూరగాయలు, పండ్లు చాలు, మన గట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంచేస్తాయి. మంచి పెరుగన్నం చాలు, మన గట్ బ్యాక్టీరియా వైవిధ్యాన్ని పెంచుతుంది. ప్రకృతిని తల్లిలా గౌరవించి తన నీడలో ఆరోగ్యంగా జీవిద్దాం.